విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పెదమరికి పంచాయతీ పరిధిలో గల కొత్త ఊరు గిరిజన గ్రామంలో మా ఊరు బడి మా ఊళ్ళో ఉండాలనే నినాదంతో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పి సంఘం పేర్కొన్నారు. అసలే రెక్కడ తీకని డొక్కాడిన పరిస్థితుల్లో ఉన్న గిరిజనులు అరకొర బ్రతుకులతో బడికి పంపిస్తుంటే బడి మూసేసి ప్రక్క ఊరు బడికి వెళ్లనని రాష్ట్ర ప్రభుత్వం హుకిం జారీ చేస్తే ఇప్పటికే గిరిజనుల చైతన్యం నిరక్షరాస్యత తాండవిస్తుందన్నారు. పత్తూరు గిరిజన గ్రామంలో ఈరోజు మా ఊరు బడి మా ఊర్లో ఉండాలని ఉద్దేశించింది. ఈరోజు 3, 4 తరగతుల్ని 5 తరగతుల్ని తరలిస్తున్నారు. దాన్ని ఉద్దేశించి ఈరోజు పత్తూరు గ్రామ ప్రదర్శన కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే మరి ఈరోజు 2 కిలోమీటర్లు పిల్లలు నడవాలంటే రాబోయే పరిస్థితిలో ఎండ వాన గాలి పరిస్థితిలో ఈ పిల్లలు వెళ్లేరు, గిరిజన పరిస్థితులు వెళ్లేరు. అలాగే ఎస్టీ ఎస్టీ మైనార్టీ బీసీ పిల్లలు అందరిని కూడా ఈ ఉద్దేశించి మాట్లాడుతున్నాం. మరి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో నేను ఒకటే అడుగుతున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మరి పిల్లలు ఎక్కడ తరలించొద్దు, ఎక్కడ స్కూల్లో ఏ ఊరు ఆ ఊర్లో ఉండాలి, ఏ ఊరు స్కూల్ ఆ ఊర్లో ఉండి ఈరోజు చదువుని అందించాలని కోరుతున్నాను. మరి అలాగే ఈరోజు ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు ఇటు ఉద్యోగస్తులు గాని అటు రైతులు గాని ఇటు కార్మికులు గాని విద్యార్థులు కూడా ఎవరికి కూడా ఈరోజు బాధేసే పరిస్థితి లేదు. చాలా ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే ఇటు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నాడు, అలాగే రైతులు కూడా పండించే పంట ఈరోజు కొనుగోలు చేయట్లేదు. మరి రైతు బతుకుంటే కదా ఏ అన్ని రకాలు కూడా ఈరోజు వ్యాపారాలు కావచ్చు, ఊళ్ళోళ్ళు కావచ్చు, రైతు బాగుంటుంది కదా. ఈరోజు రైతు పరిస్థితి ఏం బాగలేదు. మరి అలాగే ఉద్యోగులు కూడా కోతలు పెట్టాడు. మరి గత ప్రభుత్వం కంటే మెరుగైన ప్రభుత్వం అందించాలని కోరుతున్నాను. మరి దీన్ని ఉద్దేశించి ఏదైతే విద్యార్థి రంగం ఉందో అన్ని స్కూళ్లు కూడా ప్రతి ఊర్లో ఏ ఊరికి ఆ ఊరే ఉండాలి. అలాగే మన పార్వతీపురం మండలంలోని సింగిల్ టీచర్ స్కూల్లో 21 స్కూల్ ఉంది. ఈ 20 స్కూల్ కూడా ప్రతి స్కూల్ కి ఒక సింగిల్ టీచర్ ఉన్నారు. ప్రతి స్కూల్ కి కూడా ఇద్దరు టీచర్లు ఉండాలి. అలాగే ప్రతి సింగిల్ టీచర్ ఇద్దరు స్కూల్ ఇద్దరు టీచర్లు ఉండాలని కోరుతున్నాను. అలాగే ఏ ఊరికి ఆ ఊర్లో ఎవడు ఆ స్కూల్ లేని ఉంచాలి. అలాగే 3, 4, 5 తరగతులు తరలించొద్దు. జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు జరిగాయి. ఎందుకు ఇబ్బంది జరిగాయి అంటే ఈరోజు మరి పల్లెటూరులో పరిస్థితి చూస్తే, మరి గిరిజన గ్రామం పరిస్థితి చూస్తే 2 కిలోమీటర్లు నడవలేని పరిస్థితి ఉంది. మరి దీన్ని ఉద్దేశించి మీరు అధ్యయనం చేసి మరి ఈరోజు ఏ ఊరు స్కూల్లో ఆ ఊర్లో ఉండాలి, అలాగే మా ఊరు బడిలో మా ఊర్లో ఉండాలని ఉద్దేశించి మరి ఈరోజు మీకు ఒకటే విజ్ఞప్తి చేరుతున్నాం. దయచేసి పిల్లల్ని స్కూల్ మార్చొద్దు, చదువులు పోతాయి. మరి ఈరోజు అమ్మఒడి పేరు పెట్టారు, ఆర్సిఎం స్కూల్ మూసించారు. ఎందుకంటే అది ఆర్సిఎం కావచ్చు, అటు బాయ్స్ కావచ్చు, ఇటు గర్ల్స్ కావచ్చు. మరి ఇలా చేస్తే మీరు ఏమందించి మీ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది, ఎక్కడ అభివృద్ధి చెందింది? దీన్ని నిర్దేశించి అటు చేతివృత్తులు కూడా చాలా పరిస్థితి ఉంది. అటు చర్మకారులు కానీ స్వర్ణకారులు కానీ మిగతా పరిస్థితి ఏదైనా చేతుత్ పరిస్థితి చూస్తే చాలా అర్థమైన పరిస్థితి ఉంది. వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అటు టీచర్లు ఇటు ఉద్యోగస్తులు కానీ అలాగే రైతులు కానీ ఒక కార్మికులు కానీ ఈరోజు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి లేదు. ఎందుకంటే ఇటు స్కూళ్ళు మార్చేస్తున్నారు, మరి అలాగే ఇటు రైతు చూస్తే రైతు పరిస్థితి కూడా ఏం బాగలేదు. ఎందుకంటే ఈరోజు పండించే పంట రైతు కూడా ఎక్కడ కొనుగోలు చేయలేదు. అటు ఉద్యోగస్తుల్ని ఇటు రైతుల్ని ఇటు కార్మికుల్ని ఇటు విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. దీన్ని ఉద్దేశించి ఇప్పటికైనా సరే నేను అడిగింది ఒకటే, ఏదైతే ఉందో అటు ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీ పిల్లలు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం ఉన్న పిల్లలు వాళ్ళు మీరు తరలిస్తే వాళ్ళు ఎక్కడ చదువుతారు? రేపు రాబోయే పరిస్థితుల్లో గాలి వస్తుంది, వర్షం వస్తుంది, దీనికి ఎవడు దీని బాధ్యత, దీనికి ఎవరు రక్షణ తీసుకొస్తారు? దీన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు. ఏ ఊరికి ఆ ఊరు బడిలీ పెట్టాలి, ప్రతి సింగిల్ టీచర్ గురించి కూడా ఇద్దరు టీచర్లు ఉండాలి, ఉన్ని తర్వాత ఆ పిల్లలకి బాగా చదువు అందించారని కోరుతూ, అలాగే ఇప్పటికైనా మీరు ఈ విధానం మార్చుకొని ఏ ఊరు స్కూల్ ఆ ఊరు ఉంచాలని కోరుతూ, అలాగే నా పేరు మీ సంఘం సిపిఐ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు పార్వతీపురం.